ఈ నూతన సంవత్సరంలో రాజకీయ వేత్తలకు మరోవైపు పార్టీల అధినేతలకు సీఎంలకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది గురువు గారిని తెలుసుకుందాం. మనతో ఇవాళ మొదటిగా సీఎం కేసీఆర్ ఫలితం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంటే ఏం చెప్తారు గురువు గారు? నేను ఎప్పుడు కూడా సహజంగా నెట్లో వారు రకరకాల డేట్లు ఇచ్చున్నారు, అవి యథార్థమో కాదో మనకు తెలియదు. కానీ లాస్ట్ సార్వత్రిక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేటువంటి ఆ పేరులో కేసీఆర్, అందరూ పిలిచేది కేసీఆర్ కేసీఆర్ అనే పిలుస్తారు. తర్వాత చంద్రశేఖరరావు అన్నటువంటి పేరు కూడా ప్రామాణికంగా తీసుకుని ఒక ఛానల్ వేదికగా, అట్లాగే ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా నేను స్పష్టంగా 40 సీట్లు వచ్చినా కేసీఆర్కే సీఎం అవుతారు, ఇందులో అనుమానం లేదు అని చెప్పడం జరిగింది. 2014లో అలాగే చెప్పాను, 2019లో అలాగే చెప్పాను. కానీ 2019ది బాగా వైరల్ అంటే టీవీల్లో రావడం జరిగింది, 14లో నేను టీవీలో చెప్పడం జరగలేదు. కొంతమంది మిత్రులకి, నాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాను, తెలంగాణ ఇస్తారు, తెలంగాణకి అట్లాగే తెలుగుదేశానికి అట్లాగే తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడైన చంద్రశేఖరరావు గారికి చంద్రబాబు గారికి అందరికీ యోగం ఉందని. సాక్షాత్తు ఒక ప్రశ్న కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి రత్నప్రభ మేడం గారికే చెప్పాను, మీకు అద్భుతమైన ఫలితం ఉందంటే, లేదండి మా యొక్క ఫలితాల్లో మా యొక్క ఇంటర్నల్ విషయాల్లో మా స్నేహితుల మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అందరూ చెప్పారంటే, లేదు మేడం, తెలుగుదేశం పార్టీ ఇక్కడ, తెరాస పార్టీ అక్కడ వస్తుంది, దీనికి యోగాలు అలా ఉన్నాయి, ఖచ్చితంగా యోగం ప్రకారంగా వీరే వస్తారు. తర్వాత సెంటర్లో బీజేపీకి ఎక్కువ అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అవకాశం ఉందని చెప్పాను తప్ప కాంగ్రెస్ పార్టీ రాదని నేను చెప్పలేదు, రాలేదు అని చెప్పలేదు. అవకాశం బీజేపీకి ఎక్కువగా ఉందని మాత్రమే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ కూడా అసలు ఎలా చెప్పారని, ఖచ్చితంగా చెప్పారని ఏదో ఆవిడ అభిమానాన్ని ఆవిడ చాటుకున్నారు. అయితే ఇప్పుడు 2019లో నేను చెప్పేటప్పుడు కూడా స్పష్టంగా తెలుగుదేశానికి యోగం ఉంది, తెలుగుదేశం పార్టీకి యోగం ఉంది, తెరాసకి యోగం ఉందని చెప్తూ ఉన్నప్పుడు నన్ను యాంకర్ గారు ఒక క్వశ్చన్ వేశారు. అన్ని చెప్పేసిన తర్వాత ఈవెన్ పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కూడా కష్టమయ్యేటట్టుంది, ఈ జాతక రీత్యా అన్నప్పుడు, అదేంటండి మరి మీరు అలా చెప్తున్నారు, మరి జగన్ గారికి దారి మూసుకుపోయినట్ట అంటే, లేదు నేను ఆయన జాతక రీత్యా చూసినప్పుడు ఇటువంటి స్థితి కనపడుతుంది, ఇది ఆరుద్ర నక్షత్ర ప్రకారం చూసినప్పుడు వారికి ఆ స్థితి కనపడుతుంది, సో ఆరుద్ర ప్రకారం వారికి ఆ యోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న పేరుని బట్టి చూసినట్టయితే ఖచ్చితంగా వారి జాతకంలో కుజరాహువులు చచ్చి ఉన్నాయి, అవి కనుక బతికితే ఆ లేచి కొట్టినటువంటి ఆ పావు స్పీడు ఆ కాలసర్పం లాగా కొడుతుంది, ఆ స్పీడు ఎంతలో ఉంటుంది అంటే 150లో ఉంటుందని చెప్పాను. సో 150లో స్పీడ్ ఉంటుంది అన్నాగా 151 సీట్లని నేను డిక్లేర్ చేయలేదు, 150లో స్పీడ్ ఉంటుందని ఆమెకే ఆ అమ్మాయికే కాదు, ఇదే మాటని బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, అట్లాగే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే చాలా ఒక చిన్న ఛానల్లో కూడా చెప్పాను, అది కూడా కొంతమంది తెలుగుదేశం అభిమానులు చూసి మీరు అక్కడ చంద్రబాబుకు అనుకూలంగా ఉందన్నారు, మరి ఇక్కడ ఏమో జగన్ అంటే, మరి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా యొక్క అభిమతం అని చెప్పి చెప్పడం, అంటే ఏ పార్టీ మీద కూడా మమకారం అనేది మాకు ఉండదు, ఎందుకంటే అలా అంటే మమకార భావాలు పెట్టుకున్నప్పుడు పార్టీల మీద ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, ఈయన సానుభూతి పరుడు అన్నటువంటి ఒక వర్డ్ మాకు వద్దు, ఏమున్నదో అది చెప్పడమే ధర్మంగా ఉంటుంది కాబట్టి అలా ధర్మంగా చెప్పాను. కానీ ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ గారు, నేను ఇంకొకటి కూడా చెప్పాను, ఆయన తెరాస పార్టీ కనుమరుగవుతుందని కూడా చెప్పాను. ఆ తెరాస పార్టీ కనుమరుగవుతుంది అని చెప్పడంలో నా ఉద్దేశం ఆనాడు భారత రాష్ట్ర సమితి పెడతారని కాదు, ఈ పార్టీ పూర్తిగా నాశనమయ్యే పరిస్థితుల్లో పడుతుంది, ఒక పార్టీకి ఒక యోగం అనేది పూర్తిగా నాశనమయ్యే స్థితి వస్తుంది అన్న. అప్పుడు ఆ యాంకర్ తెలుగుదేశం పార్టీ అని అడిగారు, లేదు దానికి ఆ యోగం లేదు, దానికి నాకున్న రీజన్స్ నాకున్నాయి అని చెప్తూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన సంవత్సరాలు దాని వయస్సు, అట్లాగే తెరాస స్థాపించినప్పుడు దాని వయస్సు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చెప్తున్నానని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఆయన భారత రాష్ట్ర సమితిగా మార్చినందువల్ల వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి మైనస్లు కొన్ని ఉంటే ఆ పార్టీని ఓన్ చేసుకొని చూసినారని కూడా మన ఛానల్లో చేసి చెప్పాను, ఇది తెరాసాని ఓన్ చేసుకొని చూశారు అని చెప్పాను.
కానీ ఇప్పుడు ఆ ఓన్ అనేటువంటి భావన పోయింది తెలంగాణ ప్రజలకి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు ఈ చంద్రశేఖర్ రావు గారి మీద విరుద్ధంతో అంటే ఆయన మీద ద్వేషంతో నిర్ణయం తీసుకుంటారో లేక ఆయన మీద విశ్వాసం ఉండి కూడా ఒక్కసారి అవకాశం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్కి ఇస్తారో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీకి అయితే ఆ అవకాశం లేదు ఈ తెలంగాణలో. ఇక తెలంగాణలో కేసీఆర్ గారు కూడా అవకాశం లేదు. యథావత కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా నాకు కనపడుతున్నాయి. అదే నేను చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఈ ఛానలే కాదు కొన్ని ఇతర యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఇదే చెప్పడం జరిగింది. గురుగారు, ఈ సంవత్సరం కేటీఆర్కి ఎలా ఉంది గురుగారు? కేటీఆర్ గారిది తారక రామారావు అన్న పేరుతో వారికి అర్ధాష్టమ సిద్ధి తొలగింది. వ్యక్తిగతంగా ఆయన చరిష్మా కొంత ఉంటుంది. సో మేబీ ఆ చరిష్మా వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి అనేది లేకపోవడం ఆయనకి స్థానిక బలం తగ్గిపోయింది. అంటే తండ్రి పితృస్థానం ఏదైతే ఉందో ఆ స్థానాధిపతి బుధుడు అండి. ఆ బుధుడు బుద్ధికారకుడైన బుధుడు శని ప్రభావితంతో కలవడం జరిగింది. మొన్న శని బుధులు కలిశారు. ఈ కలిసినప్పుడు ఈ శని రాశిలో బుధుడు సంచారం మొదలవబోయే ముందు కేసీఆర్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి బదులు భారత రాష్ట్ర సమితి అని తీసుకున్నారు. ఈ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది గురువు రాశిలో ఉంది భారత రాష్ట్ర సమితి. ఈ గురువు రాశిలో ఉండడం చేత ఈ రాశికి మనం చూసినట్టయితే పంచమ స్థానం పుత్రస్థానంగా చెప్పబడింది. ద్వితీయ స్థానంగా చెప్పబడిన కుటుంబ స్థానం అని చెప్పబడినటువంటివి శని కుజులు గ్రహయుద్ధం కాబట్టి మేబీ కేసీఆర్ ప్రభ యాజ్ క్లోజ్డ్ నా దృష్టిలో. ఇక లేదు, ఇక ఏదన్నా ఉంటే అది ఆ ప్రభ కొంతమేర తెలంగాణ రాష్ట్ర సమితికి కొంతమేర ఆ ప్రభను తెచ్చిపెట్టేవి జాతకరీత్యా. నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ మీద కానీ ద్వేషభావాలు అయితే ఏమీ లేవు. నిజంగా నాకు ఎవరి మీద కూడా అటువంటి భావాలు ఉండవు. కానీ వారి జాతకరీత్యా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క యోగం ఒక దగ్గర ఆగిపోతుంది. సో కేసీఆర్ గారి ప్రభ ఇక్కడికి ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రభ ఇక కేటీఆర్ గారి ప్రభతో ఆ పార్టీకి కొంతమేర అవకాశాలు ఉంటాయి. అంటే ఇది విజయాన్ని దరిచేర్చే స్థితిలో అయితే ఉండవు. అంటే కేసీఆర్ గారు నెక్స్ట్ తరానికి హరీష్ రావు గారు కావచ్చు కేసీఆర్ కావచ్చు వీరు ఎవరైతే ఉంటారో మందులు వ్యక్తిగతంగా చూసినప్పుడు హరీష్ రావు గారు కానీ పక్కన పెట్టి కేసీఆర్ గారి కుమారుడైనటువంటి కేటీఆర్ గారిని చూసినప్పుడు కేటీఆర్ గారి స్థితిని బట్టి జరుగుతున్నది మాత్రం వీరి వల్ల ఒక 20 నుంచి 21 సీట్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకుమించి పెద్దగా ప్రభావితం అవుతుందనుకోవడం నా దృష్టిలో అది జాతకరీత్యా తప్పు. వీరి యొక్క ప్రభావం ఒక 20 సీట్ల మీద 21 సీట్లు మాత్రమే వీరి ప్రభావం ఉంటుందని నిస్సంశయంగా చెప్పగలను. గురుగారు, కవిత విషయానికి వస్తే బయట బాగా ప్రచారంలో ఉంది కవిత జైలుకి వెళ్తుందని. అసలు ఈ సంవత్సరంలో ఉగాది తర్వాత కవిత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నిజంగానే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేకుంటే ఏంటి అనేది ఏం చెప్తారు? ఇక్కడ కవిత గారిది మనం చూసినప్పుడు ఆమెది నాకు జన్మ నక్షత్రం లేదు. సో జన్మ నక్షత్రం లేదు, ఉన్న నామనక్షత్రం ఏదైతే ఉందో అది మిథున రాశిలో ఉంది. ఆమెకు అష్టమశని ప్రాప్తించినప్పుడే ఆమె ఇటువంటి నిర్ణయాలు అది తీసుకుందో లేదో పక్కన పెడితే ఏదైతే ఇప్పుడు అభియోగం మోపబడినటువంటి సిబిఐ కానీ ఈడీ కానీ అభియోగాలు మోపిందో అవి పైన ఉన్నటువంటి పార్టీ బలవంతంగా మోపిందో లేకపోతే నిజంగా జరిగి మోపిందో మనకు అప్రస్తుతం. మోపింది అనేది మాత్రమే సత్యం. ఈ సత్యంని మనకి అష్టమ శనిలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఆ శని ప్రభావితం చేస్తాడు. సో అష్టమ శని జరిగినప్పుడు తీసుకుంది, ఈమెకు అష్టమ శని వదిలిన చేత శుభాన్ని ఇవ్వాలి. కానీ ఈ శని ఈమెకి పితృస్థానంలో ఉండి పితృస్థానం నుంచి ఈమె యొక్క లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఏప్రిల్ 22న గురుచండాళం మొదలయ్యే లోపల ఈ మార్చి 22 దగ్గర నుంచి ఏప్రిల్ 22 మధ్యకాలం ఏదైతే ఉందో ఇది కవిత గారికి తీవ్రమైన గడ్డు కాలాన్ని, దాని మూలకంగా కేసీఆర్ గారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఆయన యొక్క వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని తెచ్చిపెట్టేది తథ్యం అనేది స్పష్టం. ఈ విషయాన్ని నేను కవిత గారి జాతకం నన్ను అడగలేదు, కానీ కేసీఆర్ గారి జాతకరీత్యా ఆయనకి పుత్రస్థానాధిపతి చంద్రుడు అయినాడు, ద్వితీయ సంతాన స్థానాధిపతి
కుజుడైనాడు. చంద్రకుజులు చంద్రమంగళ యోగం పట్టినప్పుడు కేటీఆర్ గారు, కేసీ కవితమ్మ గారు, ఇట్లా వాళ్ళకి ఎవరినైతే పుత్ర సమానుడిగా హరీష్రావు గారిని కూడా నేను భావించి దగ్గరకు తీసుకుంటారు కాబట్టి వారికి జరిగేటువంటి కొన్ని కొన్ని చెప్పాను. సో దాని ప్రకారం మనకి ఈ యొక్క శని దృష్టి ఏదైతే ఉందో అది శని పితృస్థానంలో ఉండి పితృకారకుడైనటువంటి శనిస్థానంకి చూస్తూ అట్లాగే పుత్రకారకుడైన శనిస్థానాన్ని పితృకారకుడైన శని సూర్యస్థానాన్ని చూస్తూ పుత్రకారకుడైన గురువుని చూడటం, గురువు రాహు చండాళం పట్టడం, ఆ స్థానాధిపతి రాహు ఉన్న స్థానాధిపతి కుజుడు అవ్వడం, ఆ కుజుడు మే నెలలో నీచలో పడడం, ఇవన్నీ కూడా కవితమ్మ గారికి కావచ్చు అట్లాగే కేసీఆర్కి కానీ ఇవి గడ్డు కాలమని నిస్సంశయంగా చెప్పవచ్చు.